శుక్లాం వరదరం విష్ణు సచివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజాన మహానజం అనేకదంతం భక్తనాం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నాం మనం ఏ రాశి వారికి ఎలా తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అని అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మన మన జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిక్షన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర సంతాన యోగం సంతాన యోగం కలకపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం మీ మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు ఫిబ్రవరిలో అంటే జనరల్గా ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి నుంచి ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఏడు ఏప్రిల్ వరకు ఉంటాడు ఉచ్చలో ఉంటాడు అంటే మకర రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు మీ రాశి అధిపతి ఉచ్ఛ స్థితిలో ఉంటాడు దానివల్ల ఏంటి ఉపయోగం ఉద్యోగంలో హై పొజిషన్కి ఇస్తాడు కానీ నిలకడగా ఉండ చేయడు అంటే ఉద్యోగాల్లో మార్పులు ఉండేటిగా చేస్తాడు కానీ కుజుడుతో కలిసిన శని అద్భుతమైన యువకారకుడు అంటే దశమ స్థానంలో కుజుడుతో క శని కాంబినేషన్ వలన ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం అద్భుత అద్భుతంగా వాళ్ళకి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉందండి అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పదవులు లభించడము అయితే ఎలక్షన్స్ ఏమైనా ఉన్నా నెక్స్ట్ ఇయర్లో వాటిలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీ మేషల మేషరాశి వాళ్ళకి శని కుజులు కాంబినేషన్ ఎక్సలెంట్ జనరల్గా అది చాలా మంచి కాంబినేషన్ ఎందుకంటే ఉచ్చలో ఉన్నటువంటి ఒక ఉచ్చగ్రహము ఆ రాశ్యాధిపతి ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ శని విశేషించి మీ రాశికి యోగం ఇవ్వాలని చూస్తూ ఉంటాడు అంటే దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి హై పొజిషన్ ఉండేట్టుగా ప్రొఫెషన్లో అంటే ఉద్యోగంలో హై పొజిషన్ ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వచ్చి మళ్ళీ చూద్దాము ఇప్పుడు మీ రాశిలోనే రవి ఉచ్చలోకి వస్తాడండి ఏప్రిల్ నుంచి వస్తాడు ఏప్రిల్ పదిహేను నుంచి వస్తూ ఉంటాడు అలాగే మే పద్నాలుగు వరకు రవి ఉచ్ఛలో ఉంటాడు తప్ప అట్ ద సేమ్ టైం రాహు కూడా కలుస్తున్నాడు అంటే వృషబలంలో ఉంచి రాహు రావడము ఉచ్చలో ఉన్నటువంటి రవి ఉండము గ్రేట్ అంటే అద్భుతమైన యోగ ఫలితాలు ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అంటే ఏప్రిల్ నెలలో అద్భుతం అంటే ఏప్రిల్ నెల మే కూడా మంచి మంచి ఫలితాలు మీకు వస్తాయి మేషరాశి వాళ్ళకి అంటే రవి యొక్క ఉచ్చస్థితిని పవర్ని రాహు గ్రహించి ఆ రాహు మనకి విశేషమైన ఫలితాలు ఇస్తాడు మీ రాశి వాళ్ళకి అంటే పంచమరాధి పంచమాధిపతి అవుతాడు రవి అంటే ఏంటంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఈ టైంలో కనుక మీరు పుత్రులు అంటే ఎవరైనా జన్మిస్తే వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలుగుతుంది వాళ్ళు హై పొజిషన్లో ఉంటారండి ఆల్రెడీ మీకు సంతాన యోగం ఉన్న వాళ్ళకి మేషరాశిలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ వాళ్ళ పుత్ర సంతాన యోగం వలన అభివృద్ధి కల అభివృద్ధి కలుగుతుంది అభివృద్ధి కరంగా కూడా ఉంటారు ఇంకా ద్వితీయ భావం చూద్దామండి ద్వితీయ భావంలో ఇరవై ఏడో త ఇరవై ఏడు జూన్ నుంచి ఇరవై ఆరు జూన్ టు ఇరవై ఏడు జూన్ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు జూన్లో చంద్రశుక్కులు కలిసి ఉంటారండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఈ టైంలో కనుక ఎవరైనా పుడితే ఇరవై రెండో సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో జూన్లో ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ పుట్టి ఉంటే పుడితే ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా తయారవుతారండి వాళ్ళు అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి అవకాశం ఉంటుంది లేదా హై పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మంది మినిస్టర్స్ అవడానికి అవకాశం ఉంటుందండి రాజకీయాల్లో కూడా ఎదుగుదల ఉంటుంది ఎందుకంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో చంద్ర కాంబినేషన్ వెరీ వెరీ ఎక్సలెంట్ ఎందుకంటే ఒక రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానాధిపతి రాష్ట్రాధిపతి అవ్వడం శుక్రుడు ఉచ్చ స్థానాధిపతి చంద్రుడు పర్ఫెక్ట్గా ఎక్సలెంట్ ఒకవేళ కాకపోయినా మీరు మేషరాశి వాళ్ళకి మాత్రం ఆ రోజులో మాత్రం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందండి అంటే తరగన సంపద లేదా మీకు రావాల్సిన సంపద ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది కొంతమంది ఉంటారు కదా సినిమా గాయకులు కానీ లేకపోతే యాంకర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇంకా ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావానికి శనికుజుల్ కాంబినేషన్ ఎక్సలెంట్ వాడు చూస్తే తప్పులేదు మంచిదే ఫోర్త్ భావం చూడడం వల్ల ఫోర్త్ భావాధిపతి కూడా భావాధిపతి కూడా మంచిగా కాంబినేషన్ ఉంటాడు కాబట్టి ఫోర్త్ భావం ఏంటంటే మదర్ యొక్క డెవలప్మెంట్స్ బాగుంటాయండి అలాగే నూతన వస్తు వాహనాలు గృహ సౌఖ్యము అలాగే మీ ఇంటికి బంగారం రావడానికి కానీ లేదా నూతనమైనటువంటి వస్తు వాహనాలు ఏదైనా సరే రావడానికి అవకాశాలు ఎక్కువ ఎడ్యుకేషన్ రంగంలో కూడా మనిషి అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి శని పంచమస్థానాన్ని చూస్తున్నాడు శని పంచమస్థానం చూడడం వలన పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ అలాగే మీ పుత్ర సంతాన యోగం ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుత అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది బుద్ధి బలాన్ని ఇస్తాడు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యాడు చేస్తాడు శని భగవానుడు అద్భుతంగా ఉంటుందండి కొంతమంది సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా ఉంటారు కదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా అలాగే మనం ఆరో భావంలోకి కొద్దాం ఆరో భావాధిపతి అనేటువంటి బుధుడు ఆగస్టులో స్థితిలో ఉంటాడు ఆ టైంలో ఏంటంటే ఇరవై ఒకటి ఆగస్ట్ అనమాట ఆ టైంలో ఏంటంటే ఆరో భావాధిపతి ఆరో భావంలో స్థితిలో ఉండడం వల్ల యోగం ఉంటాం కదా మూడో పది మూడో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు మీకు పాపి మేషరాశి వాడికి పాపి కానీ ఆయన ఆరో భావాధిపతి ఆరో భావన ఉండడం వలన హర్షయోగం పట్టి మీకు శత్రుభయం లేకుండా ఉంటుంది దీర్ఘకాలిక రోగాలు లేకుండా ఉంటారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ మీకు శత్రుభయం లేని లేదు ఉండదు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఆగస్టు తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా సప్తమభావం చూద్దామండి ఈ సంవత్సరం మొత్తం కూడా శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు కూడా వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడానికి అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది భర్తల మధ్య విషయంలో సాక్ష్యత బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకా అష్టమాధిపతి చూద్దామండి మీ అష్టమాధిపతి ఎవరు మీ కుజుడు కదా మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అవుతాడు ఆ కుజుడు మీకు ఉచ్చస్థతిలో ఉన్నాడు ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉచ్చలో ఉంటాడు అంటే అంటే తలమంతలంబగా వచ్చే ధనం మీ చేతికి చేరుతుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఎవరికైనా రావాల్సి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి చేరుతాయి కానీ మేము ఈ లగ్నాలు కూడా చూసుకుందాం అలా అద్భుతంగా ఉంటుంది ఇంకా నైన్త్ భావం వద్ద నైన్త్ హౌస్ లార్డ్ అద్భుతంగా ఉన్నాడు కదండి ట్వెల్త్ హౌస్లో ఎప్పటి నుంచి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ఉన్నాడు కదా ఏప్రిల్ నుంచి మే వరకు ఏప్రిల్ నుంచి గురుడు ఉంటాడు ఆ సంవత్సరం మొత్తం ఉంటాడు అలాగే ఇరవై ఏడు నుంచి కూడా శుక్రుడు కూడా ఉంటాడండి అంటే ఏంటంటే ఒక రాశ్యాధిపతికి ఉచ్చ స్థానాధిపతి కలిస్తే విశేషమైన యోగము సో మీరు మీ ఏప్రిల్ నుంచి ఉంటాడు కదా మీ రాష్ట్ర అధిపతి ఏప్రిల్ నుంచి గురుడు మీ రాశిలోకి వస్తున్నాడు అద్భుతం అండి మీన రాశిలోకి వస్తున్నాడు మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా వచ్చిలో ఉంటాడు అంటే ఏంటి నైన్త్ హౌస్లో ఇన్ ట్వెల్త్ హౌస్ ఎక్సలెంట్ ఫస్ట్ ఫారిన్ కంట్రీ చల్లిపోతారండి అంటే అక్కడ విద్య కోసం ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశం ఉంది అక్కడ మీకు అభివృద్ధికరంగా ఉంటుంది అక్కడ ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం మొత్తం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి మే వరకు కూడా అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది దీన్ని రాజయోగం అంటాం ఒకవేళ కానీ ఎవరైనా అదృష్టవంతులు పిల్లలు కలగని వాళ్ళు ఈ టైంలో అంటే పద్నాలుగు ఏప్రిల్ నుంచి మే వరకు కూడా ఇరవై మూడు ట్వంటీ థర్డ్ మే వరకు కూడా ఎవరికైనా సంతానం జస్ట్ ఆ టైంలో కానీ పుడితే నేను చెప్తాను డేట్లు ఎవరైనా కావాలంటే ఆ టైంలో కానీ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆపరేషన్ అంటే పిల్లలు పొడము జరిగితే మాత్రము రాజయోగం పడుతుంది వాళ్ళకి మనకి అందరం అనమాట చాలా హై పొజిషన్ ఉండడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి ఎందుకని అంటే ఆ రహస్యాధిపతి అనేటువంటి వాడు గొప్ప విశేషమైన స్థితిలో ఉచ్చినటువంటి సుక్కుడు కలుస్తున్నాడు అది గొప్పతనం ఇంకా మీ రాశిలోనే నైన్త్ హౌస్ భావం బాగుంది కాబట్టి సినిమా వాళ్ళకి అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ జూన్ వరకు కూడా రండి అద్భుతంగా రాజయోగం కలగడానికి అవకాశం ఉంది ఏప్రిల్ మేలో కూడా మీకు శుక్రుడు అలాగే గురుడు ఉచ్ఛ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అద్భుతం అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటారండి ముఖ్యంగా మీ రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు డౌటే లేదు అలాగే దైవ దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం కానీ శివ దర్శనం శివుడి యొక్క దర్శనం అలా అన్ని రకాల దైవ దర్శనాలు ఖచ్చితంగా చేసుకుంటారు మినిస్టర్స్ వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు పీఠాధిపతులకు ఖచ్చితంగా కలుస్తారు స్పోర్ట్స్ రంగం ఈసారి స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ అన్ని రకాల వ్యాపారస్తులు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది నైన్త్ లాట్ ట్వెల్త్ హౌస్ ముఖ్యంగా ఉపాధ్యాయులకి అంటే గురుడు కదా అంటే ఫైన్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు పైగా ప్రొఫెసర్స్ లెక్చరర్స్ మీ వాళ్ళు ఉన్నారు కదా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గురు ప్రభావం వలన బ్రహ్మాండంగా బ్రహ్మా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అయితే ఏప్రిల్ మేలో అయితే ఇంకా తిరుగులేదండి ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటారు ఇంకా దశమ వద్దాం దశమ దశమస్థానంలో కుజిషనులు ఎక్సలెంట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫిబ్రవరి ఇరవై ఏడు పదిహేడు ఏప్రిల్ ఏప్రిల్ సెవెన్ సెవెంత్ సెవెంత్ ఆర్ సెవెంటీన్త్ ఏప్రిల్ కుజిషెన్లు కాంబినేషన్ అండి కుజుసన్లు కాంబినేషన్ అంటే ఇందాక చెప్పాను కదా ఒక రాష్ట్ర ఒక వచ్చే స్థానాధిపతి పర్ఫెక్ట్ ముఖ్యంగా రాజకీయ నాయకులకండి ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయ నాయకులకు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మేష రాసి వాళ్ళకి ఎక్కడున్నా సరే పర్ఫెక్ట్గా బ్రహ్మానికి సంపాదించేస్తారు ఒక వెంట సంపాదించడం అంటే వాళ్ళ యొక్క పదవులు సంపాదిస్తారు మన ముఖ్యంగా వాళ్ళ గౌరవం పెరుగుతుంది అన్ని రకాలుగా వాళ్ళు పూజింపబడతారు ప్రజల చేత అలాగే ముఖ్యంగా అయితే ఫిబ్రవరి కానీ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు లోపల ఎవరైనా పిల్లలు పుడతారండి ఈ మకర రాశిలో పుడితే మహర్జాతులు అయిపోతారు వాళ్ళు ఒకవేళ మీకు టైమింగ్ కావాలంటే టైం కానీ నేను చెప్తాను మీకు వాళ్ళ ఆ టైంలో పిల్లలు పుడు పుడుతుంటారు చాలామంది ఫోన్ చేస్తుంటారు సార్ గురుగారు పిల్లలు పుడుతున్నారంటే ఒక మంచి లగ్నం చెప్పండి డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు తలహా ప్రకారమే ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం మంచి టైం చెప్పండి మా రిలేషన్స్లో కూడా అడిగారు అలాగే మీరు కూడా అడిగితే ఆ టైంలో ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు అడగండి మంచి ముహూర్తం పెడదాం అండి ఒక రాజకీయ నాయకులు అయిపోతారండి బ్రహ్మాండ హై పొజిషన్కి వచ్చేస్తారు ఒక ఉచ్చ స్థానాధిపతి ఒక అని మాట్లాడే సూపర్ అలాగే మేషరాశి వాళ్ళకి అద్భుతంగా రాణిస్తాడండి అంటే ముఖ్యంగా కోల్ సిమెంట్ ఐరన్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కమిషన్ అన్ని రకాల రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి మరీ ఎక్కువ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుందండి అలాగే చాలామంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఎగ్జామ్స్ రాస్తుంటారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా రాస్తుంటారు అంటే హై పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళకు కూడా బాగా అనుకూలిస్తుందండి ఏప్రిల్ ఏప్రిల్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అలాగే గురుసుకుల కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి మే వరకు కూడా మీకు తిరుగులేదు అంటే జూన్ వరకు కూడా అండి అద్భుతంగా బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది మీరే చూస్తారు నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు కూడా ఇంకా పదకొండో భావం కొద్దాం అండి పదో భావన కూడా శని కూడా అండి విశేషించి యోగించాలనే చూస్తూ ఉంటాడండి మీకు మేషరాశి వాళ్ళకి జనరల్గా పాపి అయినా కూడా శుభ శుభ మంచి శుభం చేయాలని మంచి చేయాలని చూస్తూనే ఉంటాడు ఇంకా లాభస్థానంలో శని చూద్దాం లాభస్థానంలో శని ఎప్పుడు వస్తాడు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి పదమూడు ఏప్రిల్ వరకు పదమూడు జూలై వరకు ఉంటాడు అంటే ఏంటంటే మీకు కుంభరాశిలోకి వచ్చేస్తాడు మళ్ళీ వచ్చేస్తాడు సో ఈ ఏప్రిల్ నుంచి అలాగే జూలై వరకు కూడా కుంభంలో శని చాలా చాలా బ్రహ్మాండమైన పవర్ ఎక్కువ కుంభ శని అద్భుతం పదకొండు ఇంట్లో అంటే బాగా లాభాలు గణిస్తారు ఇంకా బాగా అనేక రకాలుగా ప్రాఫిట్ సంపాదిస్తారు అద్భుతం అండి ఇక్కడ ట్వెల్త్ హౌస్లో కొద్దాం సార్ ట్వెల్త్ హౌస్లో గురుశుకులు కాంబినేషన్ చెప్పాను ఇందాక చెప్పారు మీకు నేను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై మూడు మే వరకు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు తీర్థయాత్ర ప్రయాణం చేస్తారు అక్కడ సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది సినిమా యాక్టర్స్ సినిమాలు పనిచేసే వాళ్ళు అలాగే కొరియోగ్రాఫర్స్ అలాగే టీవీ రంగులో ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు ఉంటాయి కదా వా వ్యాపారాలు రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు షూటింగ్ల కోసం కానీ వాళ్ళ వాళ్ళ రుచి రీత్యా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారండి అంతేకాదు ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా అద్భుతంగా రా రాణిస్తారు ఈ సంవత్సరం మొత్తం కూడా తీర్థయాత్రలు చేయిస్తాడు గురుడు ట్వెల్త్ హౌస్ ఏం చేస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ట్వెల్త్ హౌస్లోనే ఉంటాడు అద్భుతంగా నుంచి తీరుతాడు నైన్త్ హౌస్ ట్వెల్త్ హౌస్లోనే అంటే ప్రతి నెలలో ఏదో నెలలో ఏదో నెలలో కూడా మీరు ఫారిన్ వెళ్ళడానికి ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా అలాగే ఏప్రిల్ నుంచి అంటే నేను చెప్పింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా డిసెంబర్ వరకు కూడా మీ రాసి వాళ్ళకి ప్రతి నెలలో కూడా చాలామందికి ఏదో అవకాశాలు వస్తాయండి ఎడ్యుకేషన్ రీచ్ కానీ ఫారె లేకపోతే షూటింగ్ రీచ్ కానీ ఖచ్చితంగా ఫారిన్ గడిసి వెళ్ళి తీరుతారు కారణం గురుడు కారణమే సో అత్యంత యోగకారుడు గురుడు ఈ మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అలాగే ఆరు జూన్ నుంచి కూడా ఆరో నెలల తర్వాత నుంచి కూడా డిసెంబర్ వరకు కూడా చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్స్ కూడా అంటే ఈ కాంబినేషన్స్ ఏంటి ఉచ్చగ్రహాలు ఇవన్నీ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆరు నెలలు ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత ఆరు నెలలు కూడా అద్భుతంగా మీకు రాణిస్తుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఉద్యోగాలు అలాగే ఎడ్యుకేషన్లోనూ అనేక రకాలుగా ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోతారు సో ఈ నెల మొత్తం ఈ సంవత్సరం మొత్తం కూడా మీ మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి